ప్రభుత్వ పాఠశాల అంటే ప్రభుత్వానిదే కాదు, మాది మా ఊరిది అనే భావనతో పూర్వ విద్యార్థులు పాఠశాలకు బోరు మోటార్ అందించడం అభినందనీయమని అన్నారు జిల్లా విద్యాశాఖ అధికారి రాధాకిషన్. ఈరోజు కొనరావుపేట మండల కేంద్రంలోని పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాధాకిషన్ పాల్గొన్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1998-99 బ్యాచ్ పూర్వ విద్యార్థులంతా కలిసి పాఠశాలకు అవసరమైన బోరు మోటార్ను అధికారులు ప్రజాప్రతినిధుల సమక్షంలో అందించారు. 1998-99 విద్యా సంవత్సరంలో ఈ పాఠశాలలో తరగతి పూర్తి చేసుకున్నటువంటి విద్యార్థులు ఈరోజు ఈ పాఠశాల యొక్క రుణం తీర్చుకోవడంలో భాగంగా మరి ఒక బోర్ మోటార్ను వాళ్ళు పాఠశాలకి డొనేట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ తరఫున వారి స్టూడెంట్స్ అందరికి కూడా నేను శుభాభివందనాలు తెలియజేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాల అంటే ప్రభుత్వం అనేది కాదు, మా ఊరిది మాకు చెందిందనే భావనతో మరి పాఠశాలలో చదువుకున్నటువంటి రుణాన్ని తీర్చుకోవడానికి కోసం వాళ్ళు ఈ సందర్భంగా బోర్ మోటార్ను పాఠశాలకు ఇవ్వడం అనేది చాలా అభినందనీయమైనటువంటి విషయం. ఈ స్ఫూర్తినే కొనసాగిస్తూ భవిష్యత్తులో పాఠశాలకు కావాల్సినటువంటి ఇంకా కనీస వసతులు ఏమన్నా మరి మనకు మన ఊరు మనబడి కింద దాతలకు సంబంధించి ఒక ఫండ్ కూడా ఏర్పాటు ఫండ్కు సంబంధించి ఒక అకౌంట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆసక్తి కలిగినటువంటి పూర్వ విద్యార్థులు ఎవరైనా ఈ దీంతో నిధులు సమకూర్చేలా చూస్తే పాఠశాల అభివృద్ధికి అవి తోడ్పడతాయి. కాబట్టి ఈ స్ఫూర్తిని మిగతా విద్యార్థులు మిగతా బ్యాచ్లకు సంబంధించినటువంటి స్టూడెంట్స్ అందరూ కొనసాగిస్తూ మరి పాఠశాల అభివృద్ధి దిశగా మరి వాళ్ళు యాక్టివిటీస్ చేపట్టాలని కోరుతున్నాను. పాఠశాలలో ఇంతకుముందు చదివినటువంటి విద్యార్థులు 1998-99 బ్యాచ్ పూర్వ విద్యార్థులు అందరూ కూడా ఈ పాఠశాలకు అత్యవసరంగా ఉన్నటువంటి బోర్ మోటార్ను విరాళంగా ఇచ్చి మా పాఠశాలకు ఎంతో సహకరించడం జరిగింది. మరి ఉన్న ఊరు కన్న తల్లి ఇది మర్చిపోలేని మరి దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మరి పాఠశాలకు అవసరమైనటువంటి వసతులు కల్పించడంలో వారు ముందుండి సహాయ సహకారాలు అందించినందుకు పాఠశాల తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి ఇక ముందు కూడా వారి యొక్క సేవలు మాకు అవసరమని భావిస్తూ ఇంకా ఇదే స్ఫూర్తితో గ్రామంలోని పెద్దలందరూ కూడా పాఠశాల అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటూ మండల కేంద్రంలో ZPHS ఉన్నత పాఠశాలలో దాదాపు 1998-99 బ్యాచ్కి చెందినటువంటి పూర్వ విద్యార్థులు ఈరోజు స్కూల్కి అత్యవసరంగా ఉన్నటువంటి బోర్ మోటార్ని ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల కోసం వితరణ చేయడం జరిగింది. అందుకు వాళ్ళకు ముందుగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మన ఊరు మన బడి ద్వారా ఎన్నో ఇప్పుడు ఇటువంటి స్కూళ్లను పునరుద్ధరించుకోవాలని చెప్పి ప్రభుత్వము మన ఊరు మన బడి కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చింది. అయితే అదేవిధంగా మా వంతుగా ఈ కోనపేటలో ఉన్నటువంటి ఈ ZPHS ఉన్నత పాఠశాలలో కిచెన్ షెడ్లను దాదాపు 870,000 రూపాయలతో కిచెన్ షెడ్లను నిర్మించడం జరిగింది. మన కొనరావుపేట మండల కేంద్రంలోని హై స్కూల్లో 98-99 బ్యాచ్ వాళ్ళు ఉన్న ఈ మధ్యలోనే పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఏర్పాటు చేసుకొని వాళ్ళు సంతోషంగా మన ఊరిని మన బడిని అన్నిటిని చూసుకొని వారు ఒకటి మోటార్ మనకు అత్యవసరం ఒక మోటార్ ఉండే ఈ మధ్యలోనే ఆ బోర్ మోటార్ గారిపోయింది. పిల్లలకు వాటర్లో చాలా ఇబ్బంది అవుతుంది. ఈసార్లు వాళ్ళను మాకు ఒకటి మోటార్ కావాలని సూచించగానే వాళ్ళ విషయాలు ఉపయోగించుకొని వాళ్ళ ఒక మోటార్ను గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది.